హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. సో ప్రీవియస్గా మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో రిజల్ట్ అనేది మార్చి ఇంకా కొంతమందిని యాడ్ చేశారు కదా. సో 3,726 క్యాండిడేట్స్ని అడిషనల్గా షార్ట్ లిస్ట్ చేశారు, దేనికి? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం. ఓకేనా? సో ఈ టెస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి. అలాగే ఈ టెస్ట్ ఎక్కడ జరగబోతుందా అనేది కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఆ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఓకేనా? సో నోటీస్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చింది. సో 12th మనకి ఈ అడిషనల్గా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనేది ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే, సో ప్రీవియస్గా నేను ఆ లిస్ట్ ఎట్లా చూసుకోవాలనేది కూడా నేను వీడియో పెట్టాను. ఆ లిస్ట్ ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దట్ మీ నేమ్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు అడిషనల్గా షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్లో మీ నేమ్ ఉంటే కనుక, సో 23rd నుంచి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరగబోతుంది. ఓకేనా? సో 23rd, ఈ మంత్ 23rd నుంచి జరగబోతుంది. సో మన స్టేట్కి వచ్చేటప్పటికి ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూద్దాము. సో ప్రతి స్టేట్లో కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొన్ని స్టేట్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి, కేరళ, సో వీళ్ళందరికీ కలిపి వైజాగ్లో ఉంటుంది. సో ఇక్కడ 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్, ఇందిరా ప్రియదర్శిని జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, వేలంపేట, ఓల్డ్ కొత్త రోడ్, విశాఖపట్నం. సో ఎప్పుడు ఉంటుందంటే 26th నుంచి 28th వరకు. సో 26, 27, 28 మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 268 మెంబర్స్ ఎక్స్ట్రాగా షార్ట్ లిస్ట్ అయ్యారు. అలాగే తెలంగాణ వచ్చేటప్పటికి 219 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారనమాట. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో, సో మీరు ట్రావెలింగ్ ప్రిపరేషన్ అనేది చేసుకొని 26th నుంచి 28th వరకు ఉంటుంది. ఓకేనా? సో ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ సిఆర్పిఎఫ్ అని టైప్ చేసిన తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. సో మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్ అని ఉంది కదా, సో వ్యూ ఆల్ క్లిక్ చేస్తే, సో ఈ అడ్మిట్ కార్డ్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2018 ఫర్ పిఎస్టీ అండ్ పిఈటీ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేశాక మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా పేజ్ ఓపెన్ అయ్యాక క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, సో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదేంటి, కొత్తగా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అనమాట. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ 8418 అని ఉంది కదా, సో ఇట్లా మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. సో మీరు లాగిన్ చేసేటప్పుడు సో ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి, అప్పుడు మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు డైరెక్ట్గా ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దట్ మీరు డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.